తిలక్ వర్మ తెలుగు కుర్రాడైన ఈ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కి ఇప్పుడు కీలక ఆటగాడిగా మారిపోయాడు ఎంతలా అంటే ఎంతో మంది హెమా ఉన్న ఆ జట్టులో ఒక తిలక్ వర్మే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఈ ఏడాది నిలిచాడు ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ మూడు వందల అరవై ఎనిమిది రన్ చేశాడు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడుతున్న ఈ యంగ్ ప్లేయర్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తుంది ముంబై ఇండియన్స్ లో ప్రతి మ్యాచ్ లోనూ తన వంతు పాత్ర పోషిస్తూ జట్టులో నిలకడగా ఆడుతూ కనిపిస్తున్నాడు దీంతోనే నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టులో ముప్పై మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో అలాగే ఇక మ్యాచ్ చెన్నైదే అనుకున్న తరుణంలో ఒత్తిడిలో చక్కగా బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ ఎలాంటి తడబాటు లేకుండా చివరి వరకు క్రీజు లో ఉండి ముంబై ఇండియన్స్ ను గెలిపించాడు ఒకవేళ తిలక్ వర్మ వికెట్ ను కోల్పోయింటే ముంబై ఇండియన్స్ కు ఓటమి ఖచ్చితంగా తప్పదు అలాంటి స్థితిలో గోడలా నిలబడిన తిలక్ వర్మ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రస్తుతం టీమిండియాకు కావాల్సింది ఇలాంటి ప్రదర్శన కలిగిన ఆటగాడే ఇందుకోసం అతనిని టీమిండియా తుది జట్టులోకి తీసుకోవాలన్నట్టు మాజీలు ఇటు విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దీంతో రేపు జరగబోయే సౌత్ సౌతాఫ్రికాతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో తిలక్ వర్మను ఖచ్చితంగా స్క్వాడ్ లోకి తీసుకోవాలని సెలెక్టర్లు కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది రాబోయే వరల్డ్ కప్ లో ఇప్పటి నుంచే తిలక్ వర్మ జట్టులో ఉంటే ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ కు దేలుతాడనే ఉద్దేశంతో అతనిని సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ వెస్టిండీస్ టూర్లకి ఎంపిక చేయాలని బీసీసీ భావిస్తుందట